మంచి కుటుంబాన్ని తయారు చేయటమే సమాజానికిచ్చే అతిపెద్ద కానుక అని ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన వాసిరెడ్డి కాశీరత్నం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వాసిరెడ్డి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మహిళల ఆత్మగౌరవానికి కాశీరత్నం ప్రతీకగా నిలిచారని పుస్తక రచయిత్రి డాక్టర్ హసీనా పేర్కొన్నారు. వాసిరెడ్డి దంపతులను కొనియాడిన నాగేశ్వరరావు వాసిరెడ్డి నారాయణరావుతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. వాసిరెడ్డి నారాయణరావు గారు, కాశీరత్నం ఇద్దరు జీవితాల్లో కూడా మనం అంటామే మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అనేది. కాశీరత్నం గారు కూడా షీఈ్ ఉమెన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. వాసిరెడ్డి నారాయణరావు గారు కూడా ఆయన పక్కనున్న వారు చెప్తే వినేవారు కాదు, రైతులు చెప్తేనే వినేవారు. అంత నిక్కచ్చిగా ఉండేది ఆయన రిపోర్టింగ్ స్కిల్స్ అన్ని కూడా. సదస్సులకు వెళ్తే ఇట్లాంటి సదస్సుకు వెళ్తే మైన్యూట్ డీటెయిల్స్ కూడా నోట్ చేసుకుని రిపోర్టింగ్ చేశారు. అందుకనే అన్నదాత దినపత్రిక దేశంలో హిందీ కంటే కూడా ఎక్కువగా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి, అత్యధిక సర్క్యులేషన్ కలిగినటువంటి వ్యవసాయ మాసపత్రిక. అట్లాంటి పత్రికకి దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఆయన ఎడిటర్గా ఉన్నారు. చాలా తీర్చిదిద్దారు. సమాజాన్ని బాగు చేయాలంటే కుటుంబాన్ని నాశనం చేసుకోవాలి. చాలా మందిని చూసినట్టుగా కుటుంబం బాగుపడాలంటే సమాజం పట్టించుకోకుండా ఉండాలి. ఈ రెండు ఎంత మూర్ఖమైనవో జీవితంలో జీవించి చూపెట్టారు. ఓ కాశీరత్నం గారు, నారాయణరావు గారు, మరెందరో మహనీయులు. వ్యక్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, అటు సమాజ హితాన్ని ఎలా సంధానించవచ్చో కాశీరత్నం గారు గొప్ప ఉదాహరణ. ఈ పుస్తకం ఎట్టకేలకు మహిళలకి మహిళగా గుర్తింపు వస్తున్నది. ఫలానా వాళ్ళ భార్యగా కాకుండా, ఫలానా వాళ్ళ తల్లిగా కాకుండా, ఫలానా వాళ్ళ కూతురుగా కాకుండా అన్నదానికి ఒక సంకేతం. అందుకు ప్రత్యేకంగా హసీనా గారిని అభినందిస్తున్నాను. దాదాపు రాసిన పుస్తకాలన్నీ కూడా మహిళల గురించి, మహిళల అభ్యున్నత గురించి, మహిళల సమానత్వం గురించి, సమజీవన పరిస్థితుల్లో మహిళల రోల్ గురించి మరి రాయటం, దానికి పరాకాష్ఠగా ఈరోజు మరి సమాజానికి ఆదర్శంగా ఉన్న అందరికీ తల్లి తల్లిలాంటి వాసిరెడ్డి కాశీరత్నం గారి జీవచరిత్ర గురించి, 90 ఏళ్ల ప్రస్థానం గురించి ఒక మంచి పుస్తకం. ఆమె జీవన సరళి తెలిసినప్పటికీ కూడా గతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు విమెన్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గా ఉంటూ మరి ఎన్నో కార్యక్రమాల పాల్గొ జరిగింది.